हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇవాళ మనం ఇంకొక కొత్త డిజైన్ నేర్చుకుందాము అవి రాబిట్స్ అండి పల్స్ తోటి ఈ వైట్ పల్స్ తోటి మన రాబిట్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు మనము వాటిని సింగిల్ పీస్ గా చేసుకోవచ్చు సారీ కట్టాచ్ చేసి చేసుకోవచ్చుండి నేనైతే సారీ కట్టాచ్ చేసి చేశాను మీకు సింగిల్ పీస్ కూడా చూపిస్తాను అన్నమాట अच्छे फस्टे शारी को टेको फोर स्टैंड काटन थ्रेड तस्कोनी शारी की टेको बीड तीस स्मॉल बीड दा तर रईस बीड तीस दा तर को मीडियम सैजुन अंत वीट एमएम वे एंटन चूपी वीट एमएम वे फाइव उदी फाइव एमएम पल्स इवच्चे इवेंतनाई इवेते 8 mm अंडी 8 mm पल्स इला तीसुकोंडी वैट वैटे का गोल्ड उन्ना कूडा याड चेसुकोंडी गोल्ड उन्ना कूडा पेट्टुकोनी चेसुकोवच्चुंडी अंटे सेम मनकि अन्नी ओकटे कलर उन्ना ओके अदोकटि अदोकटि उन्ना कूडा ओके अंडी पेद्द इश्यू सेम लेवु अंटे इला स्टोन बीट तीसुकुन्न तर्वात बिग वन तीसुकोवाली దాని తర్వాత బీడి ఇలా వెనక్కి తీయడానికి మనకి ఒక బీడి కావాలి కదా అందుకోసం అనేసి ఒక బీడి తీసుకోండి తీసుకొని ఈ బీడిని ఇలా వెనక్కనేసి నీడిల్ని లోపల నుంచి తీయండి ఆ పైన ఉన్న బీడి వరకు పైది రైస్ బీడి కాకుండా కింద 6 mm బీడి ఉంది కదా ఒకటి ఆ బీడికి తీయండి 6 కా అంతే దాని తర్వాత మళ్ళీ ఒక రైస్ బీడి తీసుకోండి దాని తర్వాత ఒక చిన్న బీడ్ ఒకటి తీసుకోండి పైన కట్టేసేయండి ఒక సైజ్ కావాలి అనుకుంటే మీరు మెజర్ చేయాలి అని అనుకుంటే ఒక 1/2 ఇంచ్ వరకు మెజర్మెంట్ పెట్టుకొని కుట్టండి తర్వాత బీడ్ లో నుంచి రివర్స్ తీయండి ఇలా వస్తుందండి రాబిట్ అయితే ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే దీనికి మనము ఇలా కుట్టిన తర్వాత మధ్యలోనే ఇలా టాజిల్ యాడ్ చేసుకోవచ్చు మీకు టాజిల్ యాడ్ చేసి కూడా కావాలి అంటే నేనే యాడ్ చేస్తానండి ఒకవేళ అవసరం లేదు అనుకుంటే ఇది ఒకటే డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు టాజిల్ అయితే ఇగో ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇలా యాడ్ చేసుకోవడమే सेम इकड़ा स्मॉल बीड उंदी कदा अट्लांटिदे इंको बीड तीसुकोंडी सेम अदे अक्कड़ा मीरु स्मॉल तीसुकुन्ना बिग तीसुकुन्ना कूडा सेम बीड इटु वैपु रावाली वच्चिन तर्वात दीनि लेंथ चूसी ओक 1/2 इंच वरकु टाई चेसी बीड लो नुंची रिवर्स तीयंडी नीडिलो इला इला वच्चिन तर्वात मल्ली सेम प्रोसीजर अन्नमाट राइस बीड तीसुकोवाली దాని తర్వాత మీడియం బాల్ తీసుకోవాలి దాని తర్వాత స్టోన్ బీడ్ దాని తర్వాత బిగ్ బీడ్ స్టోన్ బీడ్ ఇంకా బిగ్ వన్ ఇంకా మళ్ళీ రైస్ బీడ్ ఒకటి స్మాల్ బీడ్ ఒకటి అంతే అండి ఇది ఇలా ఇది కాదు మీడియం సైజ్ బీడ్ పల్ల ఒకటి తీసుకొని కొంచెం ఈ బీడ్ ఇలా వెనక్కనేసి ఫింగర్ తో ఇలా పట్టుకొని దీని పైకి తీయండి నీడిల్ ని ఇలా తీసిన తర్వాత ఇది ఒక బీడ్ తీసుకోవాలి తర్వాత ఇది తీసుకోవాలి తీసుకొని దీన్ని కూడా 1/2 ఇంచ్ వరకు మెజర్ చేసుకొని కట్టేసేయండి 1/2 ఇంచ్ వరకు థ్రెడ్ కడితే ఇలా ఉంటుంది డిజైన్ వచ్చేసి ఇలా ఉందండి అయితే మీరు దీన్ని ఇలా
इलाजन इलाकना ओके अंडी ग्रांड इलाक लेदे अवाली अंतमात्र सिंगि वन चयी इला सिंगि वन चुस्कनी मन शी की कुछ चला ईजीगा उसे टू याडी कुटेट सिंगि वन मैं एला कुटा अला कुटी लेदे बीडो नीचे इला हांग उ पक की मेरे अलाइना चुस्कुस्तु इलांटे इला सिंगल वन अना యాడ్ అంటే ఇలా కుట్టడానికి మీకు చూపెడుతున్నా ఇలా అయినా సరే కుట్టొచ్చు ఒక పక్క అలా అయినా కుట్టొచ్చు లేదంటే మీరు ఇలా టూ పెట్టేసుకోనైనా ఓకే అండి 1 ఇంచ్ గ్యాప్ తోటి డిజైన్ చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది కొంచెం దూరం దూరం వస్తుంది అంతే మధ్యలో థ్రెడ్ యాడ్ చేసుకోవచ్చు అయితే మీరు కొంతమంది లట్కన్స్ అడిగారు కదా ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అడుగుతున్నారు కదా అండి అయితే ఇది నేను వీడియో చేశాను మీకు నేను ఆ పూసలు కుట్టక ముందు ఇలా ఉంటుంది కుట్టిన తర్వాత అలా ఉంటుంది కుట్టక ముందు కూడా నేను మీకు చూపెట్టాను వీడియోలో క్లియర్ గా ఇలా లట్కన్స్ చేశాను మీకు చూపిస్తాను అని కూడా నేను చెప్పాను కానీ వీడియో ఎవ్వరు వినట్లేదు వినకుండా డౌట్స్ అడుగుతున్నారు వీడియో పెట్టమంటున్నారు ఒకదానికొకటి మనము ఇలా సెపరేట్ సెపరేట్ గా రెండు రెండు వీడియోలు మూడు మూడు వీడియోలు చేసే కంటే ఒక వీడియోలోనే ఇలా చేసుకోవచ్చు అన్నయ్య మీకు ఇస్తే అయిపోతుంది కదా అనేసి నేను మీకు ఐడియా ఇచ్చాను కానీ కొంతమంది అడిగారు సో ఇప్పుడు వాళ్ళ కోసం నేను అది చూపిస్తానండి చాలా ఈజీయే అది కష్టమేం కాదు నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా ఇలా పెట్టుకుంటారు కదా కాటన్ కానీ ఏదైనా పెట్టేసి ఇలా అది తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత వెరీ సింపుల్ అండి ఒక బీడ్ తీసుకొని ఇలా సింపుల్ గా చిన్న బీడ్ ఒకటి తీసుకోండి తీసుకొని ఫ్లవర్ క్యాప్ యాడ్ చేయండి దాని తర్వాత ఇది సమానంగా చూసి ఇలా కుచ్చండి నీడిలు పైకి ఇలా పైకి కుచ్చాలి కుచ్చిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఫ్లవర్ క్యాప్స్ యాడ్ చేసుకోవడమే అయితే ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని మీరు ఇలా ఉంచేసుకున్నా ఓకే అండి సేమ్ ఇదే కదా ఇంకేముంది ఇందులో వింత చెప్పండి ఒక్కసారి మీరు కనుక ఆ వీడియో చూసినట్లయితే చాలా క్లియర్ గా చెప్పానండి నేను అయినా కూడా మళ్ళీ అడుగుతున్నారు సరే అయినా సరే పర్వాలేదులే చూపిస్తాననే వచ్చాను ఇలానే ఉంటుంది కదా సేమ్ తేడా ఏముంది చెప్పండి దీనికి నేను ఇంకొక ఫ్లవర్ క్యాప్ యాడ్ చేశాను అంతే తర్వాత ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చే బీడ్స్ అనేది మన ఇష్టం అండి ఎలా అయినా పెట్టుకోవచ్చు ఎక్కువ తక్కువ లాగా ఎలా అయినా పెట్టుకోవచ్చు అన్నమాట నేను 2 సైజ్ 2 తీసుకున్నాను కదా 2 కలర్స్ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా తీసుకున్నాను ఇది అంతే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా తీసుకున్నాను ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా తీసుకున్నాను ఇలా 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను అప్ అండ్ డౌన్ వచ్చేటట్లుగా ఇలా తీసుకున్నాను అయితే వీటికి పూసలు కుచ్చుకోవడం అన్నది మన చాయిస్ అండి ఎన్నైనా కుచ్చుకోవచ్చు మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వి ఎన్ని ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్క పెట్టుకోండి అంటే రెండిటికి వచ్చేలాగా రెండు టాజిల్స్ కి వచ్చేలాగా లెక్క పెట్టుకొని చేసుకోవాలన్నమాట లేదంటే తక్కువ అయిపోతే మళ్ళా డిజైన్ డిస్టర్బ్ అవుతుంది చేయడానికి రాదు కదా అందుకోసం అనేసి సేమ్ అలానే అండి ఈ పూసలు కుచ్చుకోవటం ఒక్కటే నాకు తెలిసి మీకు ఇబ్బంది అయి ఉంటుంది ఈ పూసలు ఒక్కటి మీరు ఎలా అయినా కుచ్చుకోవచ్చు అయితే వాటిని ఇలా రింగ్ బీడ్స్కి కట్టండి ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు కలిపి ఒక రింగ్ బీడ్కి ఈ రెండు కలిపి ఒక రింగ్ బీడ్కి అలాగే ఈ రెండు కలిపి ఒక రింగ్ బీడ్కి మూడు చేయాలన్నమాట అలా
रिंग बीड्स त्री वस्ताई आ त्री रिंग बीड्स कलिपि दारं कुच्ची फ्लावर क्याप वेसेस्ते अयिपोतुंदन्नमाट अंटे मीरु इला एला कट्टुकुन्नारु अनेदे मीकु डौट अयि उंटदि नाकु तेलिसि अंदुके चेप्तुन्नानु ఈ రెండు కలర్స్ ఉన్నాయి కదా ఈ రెండు కలర్స్ కి ఒక రింగ్ బీడ్ తీసుకున్నాను అలాగే ఈ రెండు కలర్స్ కి ఒక రింగ్ బీడ్ తీసుకున్నాను అలాగే ఈ కలర్ కూడా ఇంకొక రింగ్ బీడ్ తీసుకున్నాను అలా రింగ్ కి యాడ్ చేసిన తర్వాత ఈ మూడు కలిపి ఒక ముడి వేయాలి ముడి వేసి ఈ ఫ్లవర్ క్యాప్ పెట్టేస్తే మనకి రట్కన్స్ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ కదండి ఇదిగో ఇలానే ఉంటుంది ఇంకేం లేదు పైన ఒక క్యాప్ కింద ఒక క్యాప్ తగిలించేస్తే మనకి రెడీ అయిపోయినట్టే कदा दीन को निला अगर डिजन की सिस्टर लटकन पेटी हांगिंग मेकिंग वीडियो अने इंत सिंपल वीडियो चपाने मल्ल इंको सारी वाल टाइम वेस्ट दीन की वीडियो चेसी इपड़े चपे कदा अट्ठे ना वीडियो चुपता मैक्सीम मेरे स्किक चूस्ते अर्थम हो स्े एक् मिसो नाकू ఓకేనా అండి అయితే దీని తర్వాత రాబిట్ వచ్చేసి ఇలా సింగిల్ బీడ్స్ చేసుకోవచ్చు మనము దీని ఎలా కుట్టుకోవాలో తెలుసు కదా మీకు ఇప్పుడు దీనిలాగే పైకి తీసేసి ముడి వేసేసేయడమే చాలా ఈజీ అన్నమాట రాబిట్ చేయడం కూడా దాని తర్వాత ఇది వచ్చేసి ఒక డిజైన్ అండి ఇంకో డిజైన్ చేశాను నేను అది వచ్చి ఆ ఛానల్ లో పెట్టానండి ఇలా ఏంజెల్ టైప్ లో చేశాను ఇదొచ్చేసి నేను హ్యాంగింగ్ పెట్టుకుందాం అనేసి రింగ్ కట్టేసి వదిలి పెట్టాను అంటే ఇప్పుడు రింగ్ అనేది ఇలా కట్టుకున్నా అన్నమాట వీటికి కూడా ఇలా దీనికి ఒక రింగ్ దీనికి ఒక రింగ్ మూడిటికి మూడు రింగులు పెట్టేసాను అన్నమాట ఇలా రింగ్ కట్టాను అదే ఈ డిజైన్ వచ్చేసి నేను వేరే ఛానల్ లో పెట్టానండి ఆ ఛానల్ నేమ్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి వీటిని మనము సింగిల్ పీస్ గా సారీకి యూజ్ చేయొచ్చు లేదంటే హ్యాంగింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు లట్కన్స్ లెహంగాకి హ్యాంగింగ్స్ తర్వాత డోరీస్ ఇట్లాంటివి ఏమైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చండి ఈ ఇది ఎవరికైనా కావాలి అని అంటే స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ లో ఉందండి ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ డిజైన్ ఇలా కంటే కూడా వన్ వన్ బీడ్ పెడితేనే బెటర్ ఏమో అని అనిపిస్తుంది నాకు కొంచెం గ్యాప్ ఇచ్చేసి చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా ఉంటే మరీ మొత్తం ఒకటే వైట్ అయిపోయింది కదా నాకు అంత లుక్ అనిపించట్లేదు మీకు ఎవరకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి వాటి మీద మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి ఇది ఇవాల్టి నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇంకంతే చెప్పేశాను కదా అన్నీ ఓకే అండి బాయ్ రేపు 10:30కి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకో డిజైన్తో ఈ చిన్న చిన్న రాబిట్స్ అయితే మీరు కూడా చేసుకోండి ఇంకొకటి చెప్పాను ఈ రైస్ బీడ్స్ చాలామంది దగ్గర లేవని చెప్తున్నారు కదా అయితే వాటి బదులు మనం ఇలా డ్రాప్ షేప్ యూజ్ చేసుకోవచ్చండి ఈ పైన ఈ ఇయర్స్ లాగా పెట్టుకున్నాం కదా వాటికి ఇవి యూజ్ చేసుకోవచ్చు మీకు ఎవరకన్నా ఇవి దగ్గర ఉంటే కనుక ఇవి యాడ్ చేయండి ఇవే పెట్టాలని రూల్ ఏం లేదండి సింగిల్ వన్ బీడ్స్ నార్మల్ బీడ్స్ ఇట్లా రౌండ్ షేప్ ఉన్నాయి కదా అవైనా కూడా మీరు ట్రై చేయొచ్చు ఓకే అండి రేపు మళ్ళీ 10:30కి మళ్ళీ వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్